కుడికన్న ఎదురుతోందిరా చైతన్య. నాకు కుడి భుజం ఎదురుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం, సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అద్దిరిపోతుంది. రే, వండర్లాండ్ లేదు కింటర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివ్వరా. గంగన్నపాడు ఎరా, బస్సుకి టిక్కెట్లు డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. ఫైవ్ స్టార్ హోటల్ వండర్లాండ్ కొట్టానంటే. ఆ ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మనలాగే ఉంటుంటారా పిచ్చోడ. ఏడుచావులే, అవునరా, బోర్డు ఉంది, ఊరెక్కడా కనిపించదే. ఆ సంబంధానికి ఆయన గంగన్నపాడు ఊరు ఇదేనండి. ఇదా ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ అయితే బస్సు అక్కడే దిగవాలమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడ ఉంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారి కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది, ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. నువ్వు చూడరా. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? ఈ వ్యంగ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం, ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ, చిరంజీవ భవ, జయ హనుమాన్. అందరూ మనకు చెడగోపం పెట్టేవాళ్ళే. పద ఏంట్రా పొజిషన్ అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకు ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది, మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు, గుంటూరు, విజయవాడ అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదా ఫైవ్ స్టార్ హోటల్ పెడతాను, ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది, పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే. రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఈ వేద గూడ్స్ పాసింది రావట్లేదు. ఈ రైళ్ళ లేటుతో చచ్చిపోతాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా? డబ్బు చేత ప్రయాణం చేస్తాం. ఏవైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే, ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు, కామ్ గా కూర్చోండి ప్లీజ్. తలుపులు అయ్యా వతనాలని. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కాలు వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా అని. ఏడిసేవలే, చిన్న అబ్బాయి దోమల గుంటలో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. తొందరగా హార్త్ కళ్ళు కట్టుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం, అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్ని సార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్ని సార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కో. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు అమ్మేస్తున్నావే. ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేర్చుకెళ్ళా, అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు పేదిగా ఉన్నాయంటున్నారు. ఒకసారి పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మ గారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు, అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోని కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. ఆయ్ దోస్తో ప్లాట్ఫామ్ మే హై హై హై.
స్వామిని నమ్ముకున్నాము మన బతుకు ప్రాణ. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి? కమ్ ఆన్ టెల్ మీ. సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, ఫైవ్ స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటెన్. మా గారు మీరెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అది అడిగిన దానికి సమాధానం చెప్పనే. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది. ఈ ఊళ్ళో ఇంటి తలాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. వాడు మళ్ళీ వచ్చేసరికి మీ ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతారు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. పోలే, కాసేపు ఉండనిద్దరు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా అంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరుండరా? ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రాడండి. టిక్కెట్లు ఏవి? టిక్కెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ మూటి కట్టు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకోండి. పెద్దాడు ఒక గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దున్న నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారు ఏమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. అందుకని ఏడకొచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. నైనప్ అంటే పెద్దోడు, పార్టీ బోర్డు డౌన్ అంటే చిన్నోడు. అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట. వస్తున్నానమ్మగారు. ఈవేళ గండ గడిచింది, మళ్ళీ రేపు వచ్చినట్టు ఏం చెప్పాలి? మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా. అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఉండు, నన్ను మనశ్శాంతిగా ఉండని. రై, బట్టలు తీసేమన్నావు కదా, తీసేయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వెధవ కరెంటు, వెధవ కరెంటు. గంటకు 6 సార్లు పోయేసి వస్తుంది. అలా ఎందుకు పోతుంది అని అడిగితే, అమెరికాలో జలపాతం ఇండిపోయింది, ఇండియాలో కరెంటు పోయిందంటారు. ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో. అబ్బబ్బబ్బబ్బా, ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ వెధవ బల్లోటి నిమిషానికి ఒకసారి ఎడుస్తూ ఉంటుంది. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను? ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి, వెధవ డబ్బు. చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి. అదిగో బల్లి వచ్చింది, శుభం. వెంటనే ఒప్పేసుకో. కుర్రాన్ని కూడా చూశాను, ఇదిగో ఫోటో. డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి. సారీ నాన్న, నా చదువు పూర్తి అయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి. సుందరంగా పోటమావికి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్ద సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి కడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా, ఏవని చెప్పనే పిన్నమ్మ, ఇంకేవని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయలా పాలమ్మ. ఇదేసి వదిలేవే. ఏమంటుంటే నామావే నామావే, ఎలా తాగుతున్నాడు? ఇరుగు దిస్తి, పొరుగు దిస్తి, ఆ ఇంటి దిస్తి, ఈ ఇంటి దిస్తి, అందరి దిస్తి పోవాలి. కష్టపడొచ్చిన మోడికి ఏ కావిస్తారు, చల్లరి మంచి నీళ్ళు ఇస్తారు, కోడి కూరండి పోగెడతారు, కానీ కళ్ళు సీసాయిస్తారే మాత్రం. ఎలా ఇంత తాగాలి, ఓ మాట మాట్లాడాలి, ఇంత తాగాలి, ఒక నవ్వు నవ్వాలి, ఇంత తాగాలి, చెయ్యి మీదయ్యాలి, ఇంత తాగాలి, కూసులాడాలి, ఇంత తాగాలి. నా కాయగూరల డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది, కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది. నేను మాత్రం గొడ్డాలి కానీ మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. మనగాళ్ళను అట్టుంది, ఆంధ్రను అట్టుకోవాలి. గురువాయిరప్ప నీయే అని పాతుకో. వాటర్ సార్, ఇంత ప్లాట్ఫారం మీద ఛాయ్ ఎక్కడ ఉందో? ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు, గ్యాసులతో ఇస్తారు. అదే లేదు లక్షే, 2 గ్లాసులు ఉండవు. మనకి 2 గ్లాసులు చాలు, పుల్లు కొట్టాల్సింది. ఎండ గురువాయిరప్ప, ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి? హాయ్ సారం, జ్ఞానం అడగాలి. ఇలా ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్లా హోటల్లో
அதுக்கும் நான் வந்துட்ட. இதுகோ மலையாளி சாயா வியாபாரம் ஈ மூடே நான் அர்த்தமே இதுக்கு நீ விவகாரம் ஏட்டோ செப்பு. ரெண்டு கிளாஸ் வேணும். இதுல நான் கிளாஸ் அர்த்தமைந்து உங்களுக்கு புண்ணியம் வேற கிளாஸ் சிவன் மரம் உண்டு அக்கடி தீஸ்கோ. ஓகே ఏమయ్యా మీ వాడు వచ్చాడా? ఎందు రాలేదురా వాడు? ఎందు రాలేదురా? అది సార్ మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓడని గూడ్స్ రైలు వస్తాయి కదరా, గూడ్స్ రైలు రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సనబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకే రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు, మీ వాడు రావాల్సిందే, మీ ముగ్గురు టికెట్టు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు, లేకపోతే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు, ఉండండి. చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగడలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అవడం మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట, వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట, వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిట నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? నమ్మ ఊరింది చాయ పొడి పాల పొడి కొన్ని వందిరిక, గుడికిట్ట పంచదార ప్రసాదం కుడతాచ్చి, రైల్ ఇంజిన్ కిట్ట హార్డ్ వాటర్ కొండు వందిరికే, నింగిల్ రెండు గ్లాస్ కుడతాచ్చి, అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైనవాడు వయ్యా. సరిపోని కారణ్యం చెప్పు తీశాడు. చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడు కదా, సంతోషించు. నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఊపుతావుకే, ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధనట్టు బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు ఎలా చొట్లు పోయాయో. ఎరా కొట్టావా? అవునండి. నీ వద్దన్నా కలు దాగమని ఎత్తదండి, తాక ముందు మొగుండండి, తాగిన తర్వాత ఏముండండి, తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మే కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు, భార్య మీద చేసుకోవడానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అసలు మనిషివా పశువువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి, తాగుబోతు వెతవా? ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా, నిన్ను ఏ గూడ్స్ బండ్లలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబుగారు, ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను, ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను, లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నే పడకూడదా? పదమావా గిన్నెలు సొట్టలు తీసుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం. ఏమిటా రాసిన? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం, ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజీక్వల్ టు జీవితం, అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములా నాకు వస్తావు, చూస్తూ ఉండవు. సరే ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా, మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు, ఒక వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే నీళ్లు తాగాల. రే ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు ఉట్టిన ఫుడ్ తింటాం. తిన్ను ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకూడు పారి నుంచి వస్తుంది. డబ్బాకూడా మన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా? అవునాయి తలుపులు, మన చికెను మటను చేపలు రొయ్యలు పాములు పీతలు ఉడతలు మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు. మేము ఇప్పుడు అది తింటాం. డబ్బా కూడా తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట, ముతులు నాకుంటే
అంటే మీరు స్టేషన్ కు వచ్చిన గాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చారు. మేము ఏ దేశం తిడుతున్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మరి మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అది ఇంకొక తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు, మన భవిష్యత్ కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదా కబులు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు, ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకే భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే గూడే డబ్బాల్లో ఇట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటిలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంట వీళ్ళు. డబ్బా కూడా ఆడకపోద్దు బాబు, డబ్బాలోనే ఉంటది, వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారంటి. వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే? అమ్మగారు చేపల పులు చేసినట్టున్నారు, గొమగొమలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి మావ అలా ఊపెత్తనో, పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగా ఉంది, వాళ్ళకి అదృష్టం లేకపోతే మనమే చేస్తాం, పద తిందాం. తలుపులు, మరీ మీరంత బాధపడ్డం మాకు ఇష్టం లేదు, తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకుంటాం అనమాట. ఇంకెప్పుడు తేగండి, ఇంకెప్పుడు తేగండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు మరో చిన్న మనవి, అమ్మగారు ఎట్టినట్టు నే తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు, ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. చుక్క పగలు లాగితే ఉద్యోగం పోద్ది. అదే సుఖం ఆగలా. నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే? హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎంత, నాలుగు మొబైల్ టీ స్టాల్ ఉండో, రేపటి నుంచి మీరు టీకి అంగే వెళ్ళడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోని కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు వాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనం దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరి అంత కర్కోటకుడు, ఒక మంచి లేదు ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేట్ గా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా? ఏమయ్యా మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతను ఎవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం, అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదరిస్తున్నాను, అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు. ఏమే ఈడ పెళ్లి కొడుకు, తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనులు ఉండిపోయాను అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా. ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీకోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో. ఈవిడ పెళ్లి కూతురు చూడండి. అత్తయ్యా ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు.
ఇద్దరు అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడు రేటు 5,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000, ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10,000, పిల్లల్ని కనేందుకు 10,000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్లల అప్పులు తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియదు తన పెళ్లికొడు గారు తమ ముఖారవిందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు. ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మ రాణి, తప్పమ్మా, ఏమిటి ఇదంతా? మీరు ఊరుకోండి, ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పన సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీళ్ళు తీసుకెళ్లి గాను గది మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటి ఆపాను, సంతోషించి మర్యాదగా బయట నడవండి. ఇది దరిద్ర కొట్టి సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు వచ్చేసమ్మా? నా చెప్పిస్తాను. నాన్న, ఆ పిల్లలు చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్లలంటారా? మాకు రోజు వస్తాయి. మన శంకర దొరకని స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేస్తున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి రోడ్డు రోల తారు రోడ్డు మీద తగినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలా ఎడకోవడం అయ్యి అయ్యి అంటావు, ఆ తర్వాత నా ధర ఎట్టుకుంటావు. కాళ్ళు ఎట్టుకోవడం అంటే ఎట్టుకోవడం, నీతో ఎట్టుకోకపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటు కాణించి నీ కాలి కొడతాక నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కానీ, వాళ్ళ ఇంటికి వచ్చారు, వీళ్ళు ఇంటికి వచ్చారని చెప్పడమే కానీ మన ఇంట్లో పిల్లలేదో సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. రెండాళ్ళు కట్టే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కేనంటే స్వర్గంలో ఉన్న మేము బేరమన. అరిసింది సార్ కానీ వచ్చి కూడదీను. నేదేమ్మా, నువ్వు పెట్టే కూడేటానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. కొంపలమ్మట తిరుగుతావా? ఎవత్తది? ఇదిగో ఎగిరి ఒక్క తన్ను తనేనంటే వెనక ముందు ఓటైపోతా జాగ్రత్త. కొంపలమ్మట తిరుగుతావా? కొంపలమ్మట. లక్ష్మి. ఏమిటండి అక్కడ గ్లాస్ కోపంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వెతలు ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట కొంపకుండా అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగిలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచ తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలే వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ అడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు, ఏమిటి విశేషం? మీ చిన్నాడి పుట్టినరోజు. అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా, మీరు వెళ్ళిపోయి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు బాబాయ్. వెళ్ళి అర్ర చీర దానికి సాయం చేయి. వెళ్ళు. ఏమండి, మీకు అసలు సంగతి తెలుసా? ఏంటి? పాపం వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేక అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది, తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే. పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు. అలాగే. ఏమిటి తలుపులు, ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగాననే నా పిల్లని నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రి అంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుణ్ణి గదిలో పెట్టి తాళం వేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు, మీరొక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. మొఖం వాచేటట్టు శివట్లెట్టయింది. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడు అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావు, కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచి అమ్మగారు, అది ఏడుతుంది, అది ఏడిస్తే ఏదో లాగైపోతుంది నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే. ఊరందరికి వినిపించినట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తలవేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసలు పెసలట్టు తీసుకోండి. తొందరగా వచ్చాయి. లక్ష్మి, పులి నోట్లో తలబెట్టు పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో, ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు. ఇవిడెల్లా రైలు పట్టాలి. అమ్మ సారో, నాలికి కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మీరం స్టార్ట్ చేయదు.
ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో పిలిచో, నీ ఇంగ్లీష్ ఎలా వేరే. నేను తప్పకుండా వస్తాం, మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉంది. ఎలా ఐటమ్స్ ఫ్రెష్ మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడు అయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ వేరణం. మేనన్ పిన్నే పరయం. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్. వేరం వేరం, ఇవిడ ఎల్లా ఐటమ్స్ ఉండో, చాయ మొత్తం ఫ్రీ. కథ టీవీ పెట్టించావా? వేరణం చాయ్ ఫ్రీ. సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. చెరేగుట్టి పెరుగుట్టికి రెండు స్పెషల్ సాయడం. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలి, చంపేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. మీరు రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి, మేము కష్టపడి టాలెంట్ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద వే, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతటి మర్చిపోయారేమిటి? కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ కమ్. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్, టూ బోర్న్విటా. టూ బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు, వినడం వినడం. సరే, ఎంత సారు, ఇంత జంట ఉప్మా పెసరెట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తు బెక్సి. మీనన్, వెంటనే నువ్వు ఏం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్రా పెసరెట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా? నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కానో తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అనుకోండి, అతన్ని మీరు సమర్థిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చీటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతే మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? మీరు హోటల్ లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా స్టేషన్ లో గంట ఇక్కడ ఇవేగా తిన్నాడు దెబ్బ. బెల్లం హిట్లరేనయ్యా, మొగుడు బట్లరేనయ్యా. ఏంటి మామా, ఎందుకు ఏడుతున్నా? ఏడవకి ఏడు చేయబట్టే. నిన్న మొన్నటి దాకా పట్టాలు మన చెట్ట పట్టాలు వేసుకుని చెంగు చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్లి అయిపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది, వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట, పూటకి మూడు సార్లు పెడుతున్నానుగా, పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రేలడిపోతు. కానీ నీకేం కాదు, అట్టా పెంచాను. నువ్వెంత పెంచినా పెళ్ళం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే, చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైస్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకటేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు. మళ్ళీ అమ్మో, ఇలా కాదు, ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా, ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్.
శ్రీనాథే శ్రీనాథే. చూడండి, శకునికి వారి సోదరులందరూ మెతుకు మెతుకున త్యాగం చేసి వాణ్ణి బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సార్, ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమి ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకి గురించి ఒక్కక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు, పెన్నులు సుతే గన్నుల్లా ఉన్నాయి. శేతగనుడి చేతిలో పెన్నున్నా ఎస్టే గన్నున్నా ఎస్టే. తప్పు దొందార్దొందలిస్తోంది. నీలాంటి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది, అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ సార్, నేను ఒక రసించేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్ రామ్ లోహియా తిలక్ హిట్లా ఎవరండి? మేమే, మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి, శుభలేఖలా పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. ముందు మీకు మాట, మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, సత్యచక్రవర్తుల కథలు, సప్తమహర్షుల కథలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో ఎవరికి స్థితికి వచ్చింది. వేరే ప్రఖ్యాత రచయిత గండభైరుండం గారు గుళ్ళోలింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి దెబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రశ్నలో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును, ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండి, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి ఫ్రంట్ పేజీ లో అచ్చుకుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడే వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుతటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మ, నా మాటను కాసేపు వెళ్ళిపోమ్మా. ఓకే, దీని ఫోన్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే, ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పేక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్. ఓకే అండి. ఆఫీసు లో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది బాబు. టీ చాయ్ వేణా? కాసుంటా. ఏంటి కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడం డబ్బులు ఉండేలావా? మీనంలా ఉన్నా. మీనానే? హలో మీనాన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎందా రావారో కండో వెళ్ళా? కండో మొక్కజొన్న కండో గానీ ఇది రాయా వీసిరాయా? బెల్జియం టైమండో, 100,000 రూపాయలు ఉండో. ఓహో, ఇదిగో మా మీనాన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మీనానికి ఛాయో? ఏం నవ్వుతావేంటి? ఇది మేలని క్యాంటీన్. ఇదో ఈ క్యాంటీన్ నీదేనా? మనదే. మరి అయితే ఆ కారు? మనదే, మారుతి కారు వాడు. క్యాంటీను, కారు, ఓ ఇది అంత పెద్ద? మేలనికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురిగా క్యాషేడు, ఎవడా వందిరిగా? ఇదిగో బాబు, బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి, ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎలా సరిపోవడ కారణ్యం బాబు. ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోయింది, ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి? జోలి ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మీనం జోలి దరే. ఏం ఉద్యోగం? నమకిట ఎంత ఉద్యోగం? టీ చేయడం, టిఫిన్ అమ్మడం, ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆళ్ళు ఉండు. ఇవురు సరిల్లే, నీందా సరి. ఎవడ పోయేసామి? నీ అసెంబ్లీకి పో, నీ ఆవడా పో. ఏమిటండి చూడు, అబ్బా మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు?
బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు. వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా సావను. బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం? ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునా. మనకి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? మనమే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజర్, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడగా ఎలా దొరికిందండి? ఊరుక ఉన్న పడగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నానమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీట్ హాట్. కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోయిన అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి. ఉద్యోగం వచ్చింది వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇదిగో పూలు. ఉద్యోగం వచ్చింది వస్తే ఉద్యోగం వచ్చింది. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు. నాకు పాలు తక్కువ. అలాగే నాకు ఎలా చేస్తావో చేయిచూద్దా. చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సింది ఇంకొకరికి చేసేసి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు, వడ రెడీయా? ఎప్పుడు చూసా వర వర వర, ఇంట్లో వడలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి, రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరకు వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరకు వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరకు వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా, ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లగ్గొడితే కరి చేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లగ్గొడితే చెవి కొరకు పారేశాడు. అమ్ము, ఎవరో వెళ్ళే సార్, ఆవేశం ఎక్కువ తమరే పడ్డారు. అయితే లేపో. చూసారా ఏమిటిది, టీ బ్రేక్ జరగంటేనా అందరూ నువ్వేట పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసర్ పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగరేగిలి కోపం వస్తే ఎవరు తిడతాడు? మనం ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్, మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం, ఆఫీస్ లో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, టైమికి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ సౌత్ సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే అంతేగా మరి. కంగారు పడకండి, మీకు చెప్తా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎట్టాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అక్కడ తెలియకే తప్పు. ఊరుకో. తప్పు తప్పు, అలా అనకూడదు. రోజు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి. పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి. లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా. అది తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే, నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది, అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ ప్రశ్న ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. హిట్లర్ గారు దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలా ఉంటుంది. నాకు ఒకటి తట్టింది, ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక? ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి, ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో క. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది, నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక, ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనండి? అవును సార్. ఒక ఎడిటరే కాదు, ప్రొపరేటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది. ఏమిటండి, మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారు ఇలా ఉన్నారు? లేకపోతే రెండు రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సులు కుట్టిస్తానరే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా, ఉన్న ఈ రెండు డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను.
లోన్ మాత్రం వద్దే. నా కోసం కారు వచ్చింది, కారు వచ్చింది చూసేస్తాను. ఏ రామరావు, జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టున్నాడు, నేను సరే అవడ రోజు చేయం పర్ను. చాపరా ఇంత వచ్చి టైం ఆచి వేగం కారులోటు గరికాతే. అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కారులో పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కునెక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజ్ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకం. మరేం పర్వాలేదు అల్లుడు, ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం అంది. అందులో మన కారులో మనమ్మ వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావో తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తావు, వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది, నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు. ఈ వ్యాటింగ్ మీరు తిరగండి, రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందాయా? ఏం కారు? మారిది కారు. మన ఊరు కేరళతలే, కేరళ. నింగళారా? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్. ఒన్ను పర్దిగ తాననే కలియాకరు. మాకు తెలిసిన చెప్పకలేదు. ఎన్నో కలిచాలి ఉండలో జ్ఞానారానన్న తాను విచారించే. నీకే కాదు మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు మీరు లోపలికెళ్ళండి. ఎక్స్టెన్షన్ మాడతాడు అతను, అదొక టైప్ లేండి. ఏ టైప్ అయితే మాత్రం మీసం చూపించి భయపెడతాడేంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే మీరు లోపలికెళ్ళండి. ఏంటి వాడతాడు ఆయన, అదొక టైప్లే. మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది, మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ఆ రూటులే భయంకర ఉంటాయి. కూర్చోండి పర్ను. చేయటండి, ఇది డ్రైవర్ భుజం మీద చేయవేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ, నూరా నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నావు, పోనీ. ఏమిటలా పోతులా చూస్తావు? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు. ఓనర్ నువ్వేనా? నీ డోర్ తీ. ఏమండి మాట్లాడరే. ఏమండి మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. అదే అమ్మగారు అడిగిన చోటుకు తీసుకెళ్ళచ్చు కదా, వెదవ ఆఫీస్ దేవుంది అంటున్నాడు. నిజమైందా? నిజమైంది. చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డ్ ఎంతమంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి కార్ ఇంట్లో పెట్టకండి, రేపు తిరుపతి వెళ్దాం. తిరుపతి రేపు కదా? ఓకే. తప్ప చూడండి, ఇంటి తన పనుల నుంచి తీసేయండి. అలాగే తప్ప. తెగిపోతున్న గాలిపటం లాంటి మనకి కోట బురుజు లాంటి మనిషి దొరికాడు. ఆళ్ళు అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది, డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేలా? ఆ దుక్కిరాజు సుబ్బయ్య గారి పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, తో పజు ప్లేడ్ తో గీకి గీకితే రాలు నండి దీని అడ్డం. గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ షేర్ చేస్తారే. రోజు కుర్చీలో కూర్చొని గీసుకుంటే పొద్దున కల పెరిగిపోతుంది, టేబుల్ ఎక్కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టు ఎక్కి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులే కాయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుంటే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాల. మీరు పిల్లలు కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లలు కనండి చూద్దాం. ఏమండి ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ నువ్వే గీస్తావా? ఇంకో ఆరు నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీల్లేదు. ఏ ఏదైనా దీక్ష వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో నిజగానా? పట్టుకో. అయితే బుజ్జిగారితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి నాకు చెప్పు. కలరు చొడ కావాలా? టీవీ కావాలి. ఏమ్మా పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదనుకున్నావా? నేను చెప్పన్నాను, ఇన్ని కదిలితేగా. చూడవే,
నీకు అచ్చు నీలాంటి ఆడపిల్లే పుడుతుంది. నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యర్థ వేషాలు వేసావా, జాగ్రత్త. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా, పుట్టబోయేది నా మనవడు. నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ. నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్. మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహ ప్రవేశం. ఓహో, పల్లెలో భారంగా అరుస్తుంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది. వెళ్ళి స్వీట్ పెట్టండి. ఏమిట్రా కంగారు? కంగారు కాదురా, దళ వణుకు ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై అంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం ఆలుమగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చాయి. నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావు రా. నువ్వు స్టేషన్ లో అడిగేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చెప్తారు. ఇంకేం ఆలోచించుకో. బయలు పొగరలేదు, కొంచెం గట్టిగా అయ్యి. వాటిని సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్టపగలే ఇస్కీ తగే లెవెల్కి ఎదిగాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు, ఏం కావాలి? ఇక్కడ భవానీ శంకర రామలోహియ తిలక్ హిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగిజ్ ఖాన్ అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట. హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ గండ భేరుణం కవి ఉండాలట. ఇంతకీ మీరెందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా? ఏమంటారు? మా గురువు గారికి ఆవేశం వచ్చినప్పుడు హిట్లర్ పూంతూ ఉంటాడు. నాలాగే అన్నమాట. మీకేకండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పూంతాడు. అప్పుడు అంతా అంటించేస్తాడు. దిగిపోయాడు హిట్లర్, దిగిపోయాడు. చూడండి, మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు హిట్లర్ గారు? పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే 1 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువిస్తాను. ప్రింట్ చేయండి. మీ యదోపణ చేయడంలో చాలా రాడు తెలిపిన వాళ్ళండి. అసలు ఈ పెస్ట్ ఎలా కొన్నాం అనుకుంటున్నారు? ఒకటి మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను. సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి, ఇక చూసుకోండి రా. వాళ్ళెవరు? మన పార్ట్నర్స్? మేవేరా బాబాయ్. ఏంట్రా నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవునవును, పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తం ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వేళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితాలు. మోసం, మోసం. హిట్లర్ వీళ్ళు పోలీస్ స్టేషన్ లో పారాయి. హిట్లర్ చూసారాయ్ గారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎడ్డి బళ్ళు ఆగిపోయాయో. ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది, ఇక 53 సంగతి.